ప్రేక్షకులకు ఛానల్ యాజమాన్యం విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవర్ని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి ఈ సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గానీ వ్యక్తిగత లావాదేవీలకు గానీ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ఇట్లు ఛానల్ యాజమాన్యం నమః జంట గ్రహాల కలయిక కుజుడు బుధుడు కన్యారాశిలో కలవబోతున్నారు సెప్టెంబర్ ఆరో తారీఖు నుంచి నలభై ఒక్క రోజు నలభై ఐదు రోజుల పాటు వారి కలయిక అనేది కన్యారాశిలో ఉంటుంది ఈ జంట గ్రహాల కలయిక ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుంది ఏ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది ఏ రాశి వారిని ఏ విషయంలో జాగ్రత్తగా ఉండమని సూచనలు జారీ చేస్తుంది అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం ఈ అంశాల్లో భాగంగా మనం ద్వాదశ రాసుల్లో మొదటి తొమ్మిది రాశులు అంటే మేష రాశి నుంచి రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ అంశాన్ని మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం మక మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ మూడు రాశుల వాళ్ళకి ఈ జంట గ్రహ కలయిక ఎలాంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతుంది అనే అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం ముందుగా మకర రాశి మకర రాశికి మనం గమనించినట్లయితే మకర రాశికి ఒక అదృష్టకరమైన సంఘటన చోటు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రత్యేకించి ఏదైనా వాహనం కొనుగోలు చేయడానికి లేదంటే ఏదైనా ఆస్తి సంబంధిత విషయాల్లో అనుకూల అంశం అనేది ఆస్తి సంబంధిత అనుకూలం అనేది కొంచెం కనిపిస్తూ ఉంది ఈ ఈ గోచార గ్రహస్థితిలో ఈ గోచార గృహస్థితుల రీత్యా మీ గోచార గ్రహస్థితుల రీత్యా మీ తండ్రి గారు కావచ్చు మీ తండ్రి సమానమైన వారికి అనుకూలమైన సమయం ఉంది గోచార ఈ గోచార గ్రహస్థితులు అంటే ఈ జంట గ్రహాల కలయిక అనేది మీ తండ్రి గారికి మంచి మార్పులు తెచ్చిపెట్టబోతున్నాయి మరియు మీకు వృత్తి స్థానంలో పై అధికారులతోటి ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆ ఇబ్బందులు చిక్కులు ఎప్పుడు తొలగడానికి ఈ అంటే ఈ ఈ గోచార గ్రహస్థితులు ఈ జంట గ్రహాల కలయిక అనేది చక్కగా ఆశీర్వదిస్తుంది మీ పై అధికారులతోటి మీకు ఏమైనా విభేదాలు ఉంటే కనుక అవన్నీ తొలగిపోవడానికి చక్కటి అవకాశం అనేది కలుగుతుంది అంటే మకర రాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉందనే చెప్పవచ్చు ఎందుకంటే వీరికి ఇది నవమ స్థానంలో జరుగుతూ ఉంది సో నవమ స్థానంలో నవమాధిపతితోటి కూడి జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మకర రాశి వారికి ఈ జంట గ్రహాల కూటం అనేది తెచ్చిపెట్టబోతూ ఉంది మనం కుంభరాశి వారికి పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈ జంట గ్రహ కూటమి కొంత సడన్ చేంజెస్ని తెచ్చిపెట్టబోతుంది ఏ విషయంలో సడన్ సడన్ చేంజెస్ వస్తాయి ఒకవేళ మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే కనుక ఆస్తి విషయంలో ఏమన్నా గొడవలు అంటే మీ సోదరి సోదరులతోటి ఆస్తి విషయ ఆస్తి విషయంలో ఏమన్నా గొడవలు ఉంటే ఇప్పుడు ఈ విషయంలో కొంచెం గొడవలు అనేవి విభేదాలు అనేవి ఎక్కువ అవ్వడానికి ఆస్కారం ఉంది లేదా అంటే ఎక్కువ అవ్వకపోతే కనుక ఏదో ఒక అంటే ఖచ్చితంగా సోదరి సోదరులతోటి విభేదాలు అనేవి ఈ జంట గ్రహ కూటమి కుంభరాశి వారికి ఉంది సో మీ సోదరి సోదరులతోటి కమ్యూనికేషన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు మీరు డ్రైవ్ చేసేప్పుడు కూడా అంటే వాహనం నడిపేప్పుడు ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడకుండా అంటే ఫోన్ మాట్లాడకుండా నడపడం మంచిది అంటే మీరు వాహనం నడిపేప్పుడు ఫోన్ మాట్లాడకూడదు సాంగ్స్ వినకూడదు వీటిల వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డాక్యుమెంట్స్ విషయంలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయంలో ప్రత్యేకించి విద్యార్థులు ఇంప ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయంలో కానివ్వండి పుస్తకాల విషయంలో కానివ్వండి మిస్ప్లేస్ అవ్వడానికి కానీ కనిపించకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు విద్యార్థుల వరకు ఈ సూచన అనేది ఉంటుంది కుంభరాశిలో ఎవరికి ఈ జంట గ్రహ కూటమి అనుకూలంగా ఉంది విదేశాల్లో ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఈ జంట గ్రహ కూటమి చక్కటి సత్ఫలితాలను అందిస్తుంది మీ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి విదేశాల్లో అవ్వచ్చు ఉన్న అంటే మీరున్న ప్లేస్ నుంచి మీరున్న స్థానం నుంచి దూరంగా వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుని ప్రయత్నించే వారికి కూడా ఈ జంట గ్రహ కూటమి అనేది చక్కగా ఉంది అలానే ఒకవేళ అంటే ఉన్న ప్లేస్లోనే ఉద్యోగం కంటిన్యూ అయ్యే వాళ్ళకి అంటే సా కొనసాగించే వాళ్ళకి ఏదో తిన ఆకస్మికమైన మార్పులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ మార్పు అనేది మీకు మంచికి మంచికే జరుగుతుంది ఒక షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ అనేది రావడానికి అవకాశము ఈ జంట గ్రహ కూటమి తెచ్చిపెట్టబోతుంది అలానే ఈ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ కాకపో షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ రావడానికి అవకాశం ఉంది అలానే ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులు లోన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే లోన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ప్రత్యేకించి కుంభరాశిలో ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఎవరైతే ఉంటారో వారికి చక్కటి శుభకాలం జరుగుతూ ఉంది అంటే మీకు ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళకి ఆ చక్కటి అనుకూలతలు అనేవి ఈ జంట గ్రహ కూటమి తెచ్చిపెట్టబోతున్నాయి అంటే ఇప్పుడు మీరు అనుకునే విధంగా మీ బిజినెస్ అనేది మీ వ్యాపారం అనేది జరగడానికి అవకాశాలు అనేవి చాలా బాగా ఉన్నాయి కుంభరాశి వారికి పూర్తిగా అనుకూలం లేదు ఏ విషయంలో అనుకూలం లేదు మీ సోదరి సోదరులతోటి మంచి సత్సంబంధాలు ఉండవు ఈ నలభై ఒక్కరు అంటే ఈ జంట గ్రహ కూటమి వల్ల సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీనికి పరిహారం వీలైనంత వరకు సైలెన్స్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంతే నిశ్శబ్దమే కొన్ని కొన్నిసార్లు అన్నిటికీ మౌనమే అన్నిటికీ సరైన సమాధానం కాబట్టి ఈ నలభై ఒక్క రోజులు కాలంతో పాటు ఈ విషయాల్లో మీ సోదరి సోదరుల విషయంలో కొంచెం ఓపిక పడితే ఎలాంటి ఇబ్బందులు ఉండదు మరియు డ్రైవింగ్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొబైల్స్ మాట్లాడుతూ వాహనం నడపడం కానీ లేదా పాటలు వింటూ వాహనం నడపడం వల్ల ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ విషయంలో మనం మీనరాశి వారికి పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈ జంటగ్రహ గ్రహ కూటం అనేది కుటుంబంలో కొన్ని మార్పులు చే తెచ్చిపెడుతూ ఉంది ప్రత్యేకించి మీ కుటుంబంలో ఎవరికైనా పెళ్లి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఆ పెళ్లి ప్రయత్నాలు అనేవి శీఘ్రంగా సజావుగా సాగడానికి ఈ జంట గృహ కూటమి అనేది చక్కటి అవకాశాన్ని సిద్ధింపజేస్తుంది అలానే దంపతుల మధ్య కొంతవరకు కలహాలు వచ్చినట్లు వచ్చినా కూడా ఈ కలహాలు ఒక రకంగా మీ బంధం బలపడడానికే ఈ సమయంలో వచ్చే కలహాలు అందుకే ఉంటాయి కొంచెం ఆస్తి సంబంధిత విషయాల్లో మీకు మీ స్పౌస్కి మధ్యలో మాట మాట పట్టింపులు తలెత్తే అవకాశము ఎక్కువగా ఉంది ఈ జంట గ్రహ కూటమి అంటే ఈ జంట ఈ గోచార గ్రహ స్థితిలో వచ్చే జంట గ్రహ కూటమి అనేది ఆ విషయాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆస్తిపూర్వక లబ్ధి ఆస్తి ప్రయత్నాల్లో లబ్ధి అనేది కూడా మీనరాశి వారికి ఈ జంట గ్రహ కూటమి వల్ల చేకూరుతూ ఉంది సహోద్యోగులతో ఏవైనా ఇబ్బందులు పడుతూ ఉంటే దాని నుంచి ఇప్పుడు బయటికి రావడానికి ఈ జంట గ్రహ కూటమి అనేది చక్కగా బ్లెస్ చేస్తుంది చక్కగా ఆశీర్వదిస్తుంది అని చెప్పవచ్చు మీ బంధువులతోటి మీరు బాగా నీర్ అండ్ డియర్గా అంటే ఎవరినైతే మీరు ఎక్కువ ప్రియంగా భావిస్తూ ఉంటారో వారితోటి మీకు మనస్పర్ధలు భేదాభిప్రాయాలు ఉంటే కనుక అవి తొలగడం కూడా ఛాన్సెస్ అవకాశాలు అనేవి చాలా బాగా ఉన్నాయి ప్రత్యేకించి కోర్టు కేసుల్లో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో మీరు అవ్వచ్చు మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు అది ఆస్తి సంబంధితమైనది అవ్వచ్చు వైవాహిక జీవితంలో అవ్వచ్చు ఏ అంశంలో అయినా సరే ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు ఈ జంట గ్రహ కూటమి అనేది వీటి నుంచి మిమ్మల్ని బయటపడడానికి ఫిఫ్ సిక్స్టీ పర్సెంట్ ఛాన్సెస్ అరవై శాతం ఛాన్సెస్ ఎక్కువగా ఉంది మీ జన్మ కుండలి ఇప్పుడు ఈ అంశానికి అనుకూలంగా ఉందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం జరగడానికంటే ఆ కోర్టు కేసుల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది లేదా కొంతవరకు మూమెంట్ అనేది ముందుకు సాగడానికి ఇప్పుడు ఎన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న అంశాలు ఏదో ఒక రకంగా కమ్యూనికేషన్ ఏదో ఒక రకంగా కొంత ముందుకి సాగడానికి హమ్మయ్య ముందుకి జరిగింది తొందరలోనే ముగిసిపోతుంది ఈ పీడ విరగడైపోతుంది అనుకోవడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి సో మీనరాశి వారికి బాగుంది కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఆస్తిపరమైన విషయాల్లో మీకు మీ ఇంట్లో వాళ్ళకి కొంచెం వాదులాటలు అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇది మీరు కొంతవరకు మాట్లాడకుండా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్కి ఇవ్వకుండా ఉంటే కనుక ఆ సమస్య కూడా మీరు చూడరనే చెప్పవచ్చు ఏమైనా సరే మీన మీనరాశి వారు మేధా దక్షిణామూర్తి స్వామి వారిని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటే కనుక మేధా దక్షిణామూర్తి స్వామి వారి అష్టోత్తరం కానీ శ్లోకాలు కానీ చదువుకోవడం వల్ల కోర్టు కేసులే కానండి అంటే ఇప్పుడు సమయము వీటన్నిటికీ సపోర్టింగ్గా ఉంది గోచార గ్రహస్థితులు జంట గ్రహ కూటం అనేది సో ఇప్పుడు దక్షిణామూర్తి స్వామి వారి పాదాలను మీరు ఆశ్రయిస్తే వాటి నుంచి ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా బయటపడేస్తారు అంటే వైవాహిక జీవితంలో కోర్టు కేసులు అవ్వచ్చు వైవాహిక జీవితంలో ఇబ్బందులు అవ్వచ్చు ఆస్తి సంబంధిత వివాదాలు అవ్వచ్చు లేదా ఇంకే రకంగా అయినా సరే కోర్టు కేసులతో బాధపడుతున్న వాళ్ళకి ఇప్పుడు మేధా దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధిస్తే కనుక ఆయన చరణాలను ఆశ్రయిస్తే నూటికి నూరు పాళ్ళు నిస్సందేహంగా ఆ దక్షిణామూర్తి దయ వల్ల మీరు వాటిలోంచి బయటపడటానికి ఆస్కారం చక్కగా ఉంటుంది శుభం నమో భగవతే వాసుదేవాయ